ठहरे आना नहीं। हाँ कहाँ गया? उपड़े उठे गए इधर लो बता। ऐसा फिर इधर नहीं आ रहे, एक ही जगह आ रहा क्या है? मैं पूछो सुगत बताना। क्या क्या ये नहीं रे, वो जो वही भेजे छूटिया है उन्हें, छोड़ दो। रेडी केंद्र होम मिनिस्टर अमित शाह, నేను ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తా అని ఎక్కడ అనలేదు. దాన్ని వక్రీకరించి రిజర్వేషన్ ఎత్తేస్తాం అన్నది లీడ్ పెట్టారు, దీన్ని వక్రీకరించారు అని ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు రావడం, ఎఫ్ఐఆర్ పెట్టడం, అదేవిధంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు పోలీసులు రాగలుగుతారు, ఎఫ్ఐఆర్ పెడతారు, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలనే అపోజిషన్ పట్టుబడుతుంది. అలాంటి సమయంలో మరి అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదరా బాబు, ఇవాళ నాది కూడా సేమ్ థింగ్. నేను జీవితాంతం సెక్యులర్, కాలేజీ లైఫ్ కానీ స్కూల్ లైఫ్లో ఎన్ఎస్యూఐలో పనిచేసి ఏబీవీపీ వాళ్ళతో ఎన్నడు కూడా కొట్లాడడమే నేర్చుకున్నా కానీ ఎన్నడు కాంప్రమైజ్ కాలే. అలాంటిది దేశమంతా మోదీ గాలి వీస్తుందని ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న గాలి ఇప్పుడు లేదు, ఇచ్చిన హామీలు ప్రజలు నిలదీస్తున్నారు, 16 స్థానం బలమైన అభ్యర్థులు పెట్టారు, టికెట్లు కొత్తకొచ్చిన వారికి ఇచ్చిందని ఇది నా తెలంగాణలో ప్రచురించబడింది. ఇమీడియట్ గా 18th వస్తేనే 19th నాడు పోయి సైబర్ క్రైమ్ లో ఇచ్చిన, ఇప్పటి వరకు ఇవ్వడానికి 10 రోజులు అవుతున్నది, మరి ఎలాంటి చర్య తీసుకుంటలేరేమిటి? కేంద్ర మంత్రి నీ మీద ఏదన్నా అపోహలు వస్తే, నీ మీద ఏది రాంగ్ మెసేజ్ ఇస్తే నువ్వు ఇమీడియట్ గా పోలీసు వాళ్ళని పంపిస్తామని నా సంగతి ఏందిరా బాబు? జీవితాంతం ఐఎమ్ ఏ సెక్యులర్, ఐఎమ్ ఏ కాంగ్రెస్, ఏ విధంగా నేను ముస్లిం మైనార్టీ క్రిస్టియన్స్ అందరు కూడా నా మిత్రులు, సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆలోచన చేసే వారి మీద వక్రీకరించి నాకున్న పర్సనాలిటీని, నాకున్న ఇమేజ్ ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మరి వీటన్నిటికంటే నువ్వు ఒక మాట చెప్పొచ్చు కదా, ఎస్సీ బీసీలకు మేము తప్పనిసరిగా రిజర్వేషన్ ఇచ్చుకోమే కాదు, మా రాహుల్ గాంధీ అన్నాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు, వెన్ వి కమ్ టు ది కేమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, 50% సీలింగ్ ఎత్తేస్తాడు నీ అనుమను. ఇవన్నీ వక్రీకరించేది పనిచేయి, వక్రీకరించేది పనిచేసి మేము కూడా నరేంద్ర మోడీ తోట అనిపించాను. 90% ఉన్న బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తా, నేను కూడా 50% సీలింగ్ ఎత్తేస్తా, వాళ్ళ ప్రమోషన్ ఎందుకు చెప్పట్రా బాబు? అదే విజయవాడలా, వా ఇక్కడ ఒక నీతి అక్కడ ఒక నీతి, ఇక్కడేమో ముస్లింలకు 4% ఎత్తేస్తా, ఏది వాళ్ళకు ఉన్నటువంటి కులం ఏదైతే మజబీ రిజర్వేషన్ అయ్యాను మరి ఆడట్లిస్తున్నావురా బాబు? టీడీపీ
గారు బీజేపీ కలిసి వాళ్ళు ఏం చెప్పారు, మస్జిద్లలో ఉన్న ఇమాములకు 10,000 ఇస్తారట. వాళ్ళ కింద ఉన్నటువంటి మొజాయిన్ ఏమంటారు, వాళ్ళకి 5,000 అట. నూర్ బావా ఆర్గనైజేషన్ కు సంవత్సరానికి 100 కోట్లు అన్నావు. ఆడొక నీతి ఇడొక నీతి ఏందిరా బాబు, వా అంటే అలియన్స్ అంటే ఒక నీతి, సెపరేట్ బీజేపీ పోరాడితే వేరే నీతి. మరి ఇక్కడ ముస్లింలు ఏం తప్పు చేసిండ్రు? ఇక్కడ ముస్లింలకు మస్జిద్లకు కూడా బాగు చేయడానికి పైసలు అన్నావు. అదే విధంగా హజ్ బిల్డింగ్ కట్టిస్తా అంటున్నావు విజయవాడలో. ఇవన్నీ వాళ్ళు చదివిండ్రు, మరి అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయమా? వా ఇండివిజువల్ ఉంటే ఒక న్యాయం, కలిసిపోతే ద్వంద్వ వైఖరి ఏమిటని అడుగుతున్నా. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే అమిత్ షా అల్పి నరేంద్ర మోడీతో మేము పవర్లో వస్తే 90% ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తాం, 50% సీలింగ్ ఎత్తేస్తామంటే అప్పుడే జనం నమ్ముతారా బాబు? ఒక పక్క 4% రిజర్వేషన్ చేస్తామంటే తీసేస్తా అంటావు. ఆంధ్రలో పోతేనేమో ఈ పద్ధతి, ఆడ ముస్లింలు ఈడ ముస్లింలు లేరా? ఆ ముస్లింలు లాభం చేస్తున్నావేంది అంటే నీ ఆలోచనలో తప్పు ఉన్నది. ఏ విధంగా నన్ను గెలవాలని అక్కడనేమో అలియన్స్ పెట్టుకుంటే ఏది టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకుంటేనేమో వాళ్ళ మేనిఫెస్టోలో ఇది ఉంటుంది, మస్జిద్లకు పైసలు ఇస్తా అంటాం. అదేవిధంగా ప్రతి పేదవాడైనటువంటి ముస్లింలకు ఏది 50 ఏళ్ళు దాటితే వాళ్ళకు కూడా నువ్వు పెన్షన్ ఇస్తా అంటున్నావు. వా ఏమి న్యాయమురా నాయన నీది? ఇక్కడిక్కడే కృష్ణానది దాటంగానే వాళ్ళకు న్యాయం, కృష్ణానది ఇక్కడ ఉన్న వాళ్ళకు లాభం లేదా ఏమిటి ఇది? ఇక్కడేమో 4% రిజర్వేషన్ ఎత్తేస్తా అంటున్నావు. నిజంగా నీ దమ్ముంటే అమిత్ షా అనిపి ఎవరితో తెలియదు అంబి దేంగే 50% సీలింగ్ ఎత్తేసి బడుగు ఇంతకుముందు ఈఎంఎల్ తెచ్చిన కదా అగ్రకులాలలో కూడా 10% అట్లనే మా ఇది కూడా చెప్పు. మా రాహుల్ గాంధీ చెప్పినాడు 50% సీలింగ్ విల్ బి రిమూవ్డ్ అండ్ విల్ గివ్ ఆపర్చునిటీ టు ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పు, అప్పుడు నమ్ముతారు. నేను అనలేదు, నాది వక్రీకరించు, పోలీసు వాళ్ళను పంపుతున్నాను, పట్టరమ్మంటున్నాను. నీది ఒక న్యాయం, నాదో న్యాయమానే బాబు. నాకు అవమానం జరిగింది, నా పర్సనాలిటీ దెబ్బగొట్టిండ్రు, నా క్యారెక్టర్ అసాసినేటర్ అయినరు. 10 రోజులైనా ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి యాక్షన్ ఎందుకు లేదు? నీదేమో ఒపీనిస్టర్ అయితే వక్రీకరించి సాక్షాత్తు ముఖ్యమంత్రినే నువ్వు నోటీస్ పంపించి రావాలంటున్నావు. అంటే అపోజిషన్ ఏమైనా ఆయన అరేంజ్ చేయాలంటున్నారు, మరి మా సంగతి ఏంటిరా బాబు? అదే కాకుండా ద్వంద్వ వైఖరి ఏమిటి? ఆంధ్రలోనేమో ముస్లింలకు అన్ని న్యాయం చేస్తా అంటున్నావు, 50 దాటిన ముస్లింలకు కూడా నేను వాళ్ళకి న్యాయం చేస్తా అంటున్నావు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తా అంటున్నావు, మస్జిద్లు బాగా చేస్తా అంటున్నావు, హజ్ బిల్డింగ్ కట్టిస్తా అంటున్నావు. అదేవిధంగా నూర్ ఖాన్ బాజాద్కి 100 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతాను, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. మరి అక్కడెక్కడ న్యాయం, ఇక్కడెక్కడ న్యాయం? కనుక ఇప్పటికన్నా నువ్వు తప్పించుకోలేవు. నిజంగా నీకు శక్తి ఉంటే నరేంద్ర మోడీకి చెప్పి మా రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే అన్నాడో, వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాచ్ వైస్ అంటూ అన్నాడు. 90% పేదవారికి న్యాయం చేస్తానన్నాడు. అంతటితో ఆగకుండా 50% ఫీలింగ్ ఎత్తేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తా అంటున్నాడు. అదే అనుమానం ఇక్కడిక్కడే కృష్ణాను పక్కకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక వైఖరి, తెలంగాణకు ఒక వైఖరి అని అడుగుతున్నా. ఈడ అక్కడ ముస్లింలు న్యాయం చేస్తా అంటున్నాడు, ఇక్కడ ముస్లింలు అనగదొక్తావా, చంపేస్తావా? ఏమని అంటే మదవీ రిజర్వేషన్ ఎట్టుకున్నావురా బాబు నువ్వు? వాళ్ళకు పెన్షన్ ఇస్తాడట, వాళ్ళకు హజ్ బిల్డింగ్ కట్టిస్తాడట, 100 కోట్లు ఇస్తాడట, పెన్షన్ ఇస్తాడట, మస్జిద్లు బాగా చేసుకోవడానికి అన్ని ఇస్తూ ఈడే పాపం చేసినా బాబు మేము. నా ఉద్దేశంలో ఈ దంత వైఖరి నడవదు,
ఇప్పటికన్నా నరేంద్ర మోడీ చెప్పండి, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన మీ నరేంద్ర మోడీ ఎన్నడూ కూడా చెయ్యడు బీసీ ఎస్సీలకు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కులాల పార్టీ. నాగ్పూర్ కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆర్డర్ వెళ్ళాలి. మోహన్ భగత్ చెప్తేనే అవుతుంది. నీ చేతి ఏం లేదు, నీ చేతి ఏం లేదు, నరేంద్ర మోడీ చేతి ఏం లేదు. కానీ భాష నుంచి వెళ్ళిపోతారు, ఏదో అబద్ధం చెప్పినట్ట, లీక్ చేసినట్ట, దాన్ని వక్రీకరించిందని ఈడ పోలీసు వాళ్ళని పంపిస్తావురా బాబు నువ్వు. అది కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తావు, ఎఫ్ఐఆర్ పెట్టి. కనుక నా ఉద్దేశంలో ఇక్కడ కూడా ఆందోళన జరిగినట్టు ముస్లింలకు న్యాయం జరగాలని నా కోరిక. అక్కడ ఒక ఏది మేనిఫెస్టో, ఇక్కడ ఒక మేనిఫెస్టో అని అడుగుతున్నా. నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే ఆడ ఆ ముస్లింలకు న్యాయం చేస్తాం ఎందుకు? ఈ ముస్లింలు ఏం తప్పు చేసిందావై? వాళ్ళు భారతదేశంలోనే పుట్టిండు కదా, వాళ్ళు ఇక్కడ సిటిజనే కదా, వారికి ఒక న్యాయం మాకు. అంటే ఆంధ్రలో ఎన్నికలు గెలవాలి, చంద్రబాబుతో అడ్జస్ట్ అయినాం, పవన్ కళ్యాణ్ తోట. కనుక వాళ్ళ మేనిఫెస్టో వేరుంటుందా, సింగిల్ మేనిఫెస్టో వేరుంటుందా, కలిసి ఉంటే ఒక మేనిఫెస్టో, సెపరేట్ అయితే ఒక మేనిఫెస్టో అని అడుగుతున్నా. ఇప్పటికన్నా ఆ మాట చెప్పు, నరేంద్ర మోడీ చెప్పాలి 50% సీలింగ్ ఎత్తేస్తా, క్యాష్ వైస్ సెన్సర్ చేస్తాను అనుమాను, అప్పుడే ప్రజలు నిన్ను నమ్ముతారు. అదేవిధంగా ముస్లింలకు అక్కడ కూడా ఏ విధంగానైతే మస్జిద్లకు ఇస్తున్నాం, అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళ అభివృద్ధి చూడాలి. అదేవిధంగా హజ్ కమిటీ అక్కడ కలిసి ఇక్కడ కూడా అన్ని చేయాలని కోరుతున్నా. లేకపోతే ఇది ద్వంద్వ వైఖరి. నరేంద్ర మోడీ డబల్ గేమ్ ఆడుతుందని చెప్తారు ఎప్పటి నుంచి ప్రతి ఊర్లో తిరిగి. ఇవాళ నేను పోతున్నా, ఇవాళ సాయంత్రం కాకినాడ పోతున్నా, ఆ ప్రాంతంలో కూడా ఇదే పబ్లిసిటీ చేస్తా. అక్కడ పల్లం రాజు పార్లమెంట్ నిలబడి పోతున్నా నేను ఇవాళ. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? వా, ఎవడో చెవుల పువ్వు పెట్టినారు బా మాకు. మేనిఫెస్టో అంటే దేశం మొత్తంలో మా రాహుల్ గాంధీ ఒకటే మేనిఫెస్టో పెట్టినాం, నువ్వేం పెడుతున్నావు? ఆంధ్రలో ఒక మేనిఫెస్టో, తెలంగాణ ఒక మేనిఫెస్టో అని అడుగుతున్నా. ఇది సీరియస్ ఇష్యూ. దయచేసి మీడియా మిత్రులందరూ అక్కడ ఒక విధానం, ఇక్కడ ఒక విధానం, ద్వంద్వ వైఖరి అని మీరు రాయాలండి. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది పొలిటికల్ గేమ్ కాదు. మేము ఇచ్చిన వాగ్దాన్ని నిలబెడతా అంటున్నాం. ఆయననేమో అక్కడనేమో మత మీ రిజర్వేషన్ లేదంటుడు, ఇక్కడ అక్కడ పోయేమో వాళ్ళకు ఏది 50 ఏళ్ళకే పెన్షన్ అంటుడు, మస్జిద్లు బాగా చేస్తా అంటుడు, ఇమాములకు 10,000 ఇస్తా అంటుడు, ముర్కాబాద్ ఆర్కి 100 కోట్లు సంవత్సరానికి ఇస్తుండంటే ఇది ద్వంద్వ వైఖరి, ద్వంద్వ వైఖరి, ద్వంద్వ వైఖరి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే నరేంద్ర మోడీ అనౌన్స్ చేయాలి, ఐ ఆల్సో కండక్ట్ క్యాష్ వైస్ సెన్సర్, ఐ ఆల్సో 90% సీలింగ్, 50% సీలింగ్ తీసేసి అందరికీ న్యాయం చేస్తానని చెప్తే అప్పుడు దేశ ప్రజలు నమ్ముతారు. లేకపోతే నువ్వు డబల్ గేమ్ ఆడుతున్నావు ఓట్ల గురించి. ఒక పక్క జై శ్రీరామ్ అంటావు, ఇంకో పక్కనేమో ముసల్మానుకు కుచలుదేవ్ అంటావు. ఇవన్నీ కూడా నడువై దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ, మీ అమిత్ షా నీకేదో చేతుల హోమ్ మినిస్టర్ ఉన్నామని మా తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు పంపించి, గాంధీ భవన్ మంత్రులు పంపించి, అదేవిధంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని నేను ఖండిస్తున్నా. చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా ముస్లింలకు న్యాయం జరగాలి. అదేవిధంగా 50% సీలింగ్ ఎత్తేస్తా, అదేవిధంగా క్యాష్ వైస్ సెన్సర్ చేస్తా అంటేనే అప్పుడే భారతదేశ ప్రజలు నమ్ముతారు. ఇవాళ రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. ప్రజలందరూ బీసీ ఎస్సీలు మైనార్టీలు అందరూ కూడా యువకులు, అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా, వారికి కూడా న్యాయం చేసి అప్రెంటిస్ అన్నాడు, మహిళలకు అన్నాడు. ఆయన గ్యారంటీ, మా గ్యారంటీ, ప్రజలు నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీకి బుద్ధి చెప్తారు, ఇటు బీఆర్ఎస్కు బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుతున్నా. రైట్, తీసుకుపోయాడు. అరే బాబు, ఇప్పుడు ఒక దగ్గర ఉంటాడే నీళ్ళ బాటలు తీసుకొని వెళ్ళిపోయాడు.